వాకుయుండెను ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆయన యందు జీవము ఉండెను ఆ జీవము మానవులకు వెలుగాయెను ఆ వాక్కులో మనము సంగమం ఆ వెలుగులో మనము సంగమం ఆ క్రీస్తులో మనము సంగమం శరణం 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 ఆదిలో వాకైన శ్రీక్రీస్త ఆదిలో వాకైన శ్రీక్రీస్త జీవమయమాలో వసించు దేవా ఆదిలో వాకైన శ్రీక్రీస్త చీకటి నిండిన బ్రతుకులలో చీకటి నిండిన బ్రతుకులలో వెలుగై వచ్చిన శ్రీయేసా వెలుగై వచ్చిన శ్రీయేసా ఆదిలో వాకైన శ్రీక్రీస్త నిన్నంగీకరించు వారందరిని నీ బిడ్డలుగా హక్కున చేర్చిన నిన్నంగీకరించు వారందరిని నీ బిడ్డలుగా హక్కున చేర్చిన దేవానీకే సుమాంజలి దేవానీకే ప్రణయాంజలి సుమాంజలి నీకే ప్రణయాంజలి వినయాంజలి నీకే ప్రేమాంజలి సుమాంజలి నీకే ప్రణయాంజలి వినయాంజలి నీకే ప్రేమాంజలి ఆదిలో వాకైన శ్రీక్రీస్త నీ మూలమునై జగమంతా
సృజింపబడేను అతిరమ్యముగా నీ మూలమునై జగమంతా సృజింపబడేను అతిరమ్యముగా దేవా నీకే నే సొంతం నా జీవితం నీ కల్పితం సుమాంజలి నీకే ప్రణయాంజలి దీపాంజలి నీకే ధూపాంజలి సుమాంజలి నీకే ప్రణయాంజలి దీపాంజలి నీకే ధూపాంజలి ఆదిలోవాకైన శ్రీక్రీస్త ఆదిలోవాకైన శ్రీక్రీస్త జీవమైమానో వసించు దేవా ఆదిలోవాకైన శ్రీక్రీస్త దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీసస్ బైబిల్ అకాడమీ జీవన్ అన్వేషణ బైబిల్ వాక్య ధ్యానము. ఈరోజు మన అంశము ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి, ప్రభు ముఖం కీడ్చే వారికి విరోధంగా ఉన్నది. మంచిది ప్రియులారా, ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:12 మనం ధ్యానం చేద్దాం. చూడండి, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపులు ఉన్నవి కానీ ప్రభు ముఖం కీడ్చే వారికి విరోధముగా ఉన్నది. మంచిది ప్రియులారా, ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవని పేతురు గారు చెప్తా ఉన్నాడు. మరి ఆయన చెవులు దేవుని యొక్క చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవన్నాడు. మంచిది. మరి ఈరోజు మనం నీతిమంతులు ఎవరు? ఎందుకంటే మరి ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళు నీతిమంతులా, మరి అనేక రకాల భక్తి చేసేటువంటి వారు నీతిమంతులా, ఎవరు నీతిమంతులు అనేది మనకు క్లారిటీ కావాలి ప్రియులారా. ఎందుకంటే ఆ నీతిమంతులు ఎవరో మనకు తెలిస్తే మనం కూడా ఆ నీతిమంతులు ఎలాగున్నారు, ఏం చేశారు, మరి వాళ్ళు నీతిమంతులుగా ఎలాగూ బైబిల్లో వారి పేర్లు రాయబడి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మనం కూడా ఆ నీతిమంతులుగా ఉండగలుగుతాం. దాని ద్వారా మన ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరుతుంది, దేవుని సేవలోనికి మన చేసే ప్రార్థన వెళుతుంది, లేకపోతే మధ్యలోనే గాలిలోనే కలిసిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని మనం అందరం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఎవరు అని మనం పరిశీలన చేసినట్లయితే రోమిల్ రాసిన పత్రిక 2:13 మనం చూసినట్లయితే అక్కడ ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రం వినువారు నీతిమంతులు కారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేటువంటి వారు. నిజమే ప్రియులారా, ధర్మశాస్త్రం అంటే ఏంటి? నీతిమంతులంటే ఎవరు? ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ధర్మశాస్త్రం అంటే ఏంటి? ద్వితీయోపదేశకాండం 6:25 మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞ అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ప్రియులారు, అక్కడ మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలని మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ అంటే 10 ఆజ్ఞలు. సీనాయి కొండ మీద మోషే గారికి 2 రాతి పలకల మీద దేవుడైనటువంటి యెహోవా రాసిచ్చినటువంటి 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలే బైబిలు, 10 ఆజ్ఞలే ధర్మశాస్త్రం. ఈ 10 ఆజ్ఞల ప్రకారం మానవులు నడుచుకోవాలనేటువంటిది దేవుని ఉద్దేశమైనది. ఈ 10 ఆజ్ఞల ద్వారా ఎవరైతే జీవిస్తారో మరి వారిని నీతిమంతులుగా మనం ఎంచగలుగుతూ ఉంటాం. ఇంకా మనం చూసినట్లయితే ప్రియులారు, యాకోబు రాసినటువంటి పత్రిక 2:2 మనం పరిశీలన చేసినట్లయితే అబ్రహాము క్రియలతో కూడా నీతిమంతుడని, అబ్రహాము దేవుని నమ్మాడని, దాని ద్వారా అబ్రహాం నీతిమంతుడని కూడా రాయబడతామని చూడండి. యాకోబు రాసిన పత్రిక 2:2 మనం చూసినట్లయితే 21వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారు, 21వ వచనం ధ్యానం చేద్దాం. మన పితడైన అబ్రహాము తన కుమారుడని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలిగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనది గ్రహించున్నాం కదా. కాబట్టి అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడను అను లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతని పేరు కలిగను.
మనుషుడు విశ్వాసం మూలం మాత్రం కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీనివలన గ్రహించితిరి. అటువల్లే రాహబని వేసి కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారు వెలుపులకు పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడను కదా. ప్రాణం లేని శరీరం అలాగే మృతము, అలాగే క్రియలేని విశ్వాసం మృతం. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే, ఎందుకంటే అబ్రహాము లేకలేక పుట్టినటువంటి బిడ్డను దేవుడు బలిమన్నప్పుడు అది ఒక క్రియగా దేవుడు ఎంచుకున్నాడు. అది మంచి క్రియ అంటే ఇక దేవుడి కంటే ఎక్కువ ఏది కాదు అనేటువంటి ఆ క్రియ అబ్రహాం చేయగలిగాడు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు కూడా తన కుమారుడు ఎక్కువగా చూస్తాడా, నన్ను ఎక్కువగా చూస్తాడా, కుమారుని ఎక్కువగా ప్రేమిస్తాడా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడని ఆయన కూడా పరీక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మనం చూసినట్లయితే మనం క్రియల మూలంగా కూడా నీతిమంతులుగా ఉండాలి. దేవుని నమ్మటం ద్వారా, దేవుని నమ్మటం అంటే మనలో మంచి క్రియలు కలిగి ఉండటమే దేవుని నమ్మటం. కాబట్టి ఆ విధంగా మనం నడిచినప్పుడు మనం నీతిమంతులుగా మనం ఉంటాం, అప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని బిడ్డలైనటువంటి మనము మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరితేనే మనకు అది ఆశీర్వాదం. మన ప్రార్థన దేవుని సన్నిధి చేరితేనే మనకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవునికి మనకి సత్సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఈ సృష్టిలో ఎవరికి కూడా ఇంత అధికారం ఇవ్వలేదు, కానీ దేవుని నమ్మినటువంటి ప్రజలకు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, దేవుని యొక్క వాక్యం ప్రకారం, దేవుని మాట ప్రకారం నడిచినటువంటి వ్యక్తులతో దేవుడు, ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసం చేసేవాడుగా ఉన్నాడు. దేవునికి మనకు అంతటి సహవాసం ఉంది. ఇంకా అంతేకాకుండా ఈ సృష్టి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో ఏ మనుషుడికి అధికారం లేదు, ఏ గొప్ప వ్యక్తికి అధికారం లేదు, ఏ అధికారం కలిగినటువంటి వ్యక్తికి కూడా అధికారం లేదు. సృష్టి మీద అధికారం చేయటం అంటే చాలా మరి గొప్ప భాగ్యం ప్రియమైన దేవుడు. అందుకనే మనకు మనం చూసినట్టు ఏలియా గారు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు దేవుడు ఆకాశాన్ని ఆపి వర్షం ఇవ్వకుండా చేశాడు. మరలా ఆయన ప్రార్థన చేయగా దేవుడు వర్షం ఇచ్చాడు. మోషే గారు ప్రార్థన చేయగా ఆకాశాన్ని మన్నాను కురిపించాడు. మోషే గారు ప్రార్థన చేయగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. దేవునికి మనకు అంత సత్సంబంధం ఉంది. ఈ సత్సంబంధం దేని ద్వారా అంటే మనం నీతి కలిగి ఉండటం ద్వారా, దేవుని యొక్క వాక్యం ప్రకారం నడవటం ద్వారా, దేవుడు చేయొద్దన్న ప్రతి చెడును విసర్జించడం ద్వారా. ఏబును కూడా మనం చూసినప్పుడు ఏబు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడును విసర్జించినటువంటి వాడు. దేవునికి చెడు అంటే గిట్టదో ప్రియులారా. ఈ లోకంలో చెడుకు దూరంగా ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తితో దేవుడు సహవాసం చేస్తాడు. అందుకని మనం చెడుకు దూరంగా ఉండాలి, ప్రతి అవినీతికి దూరంగా ఉండాలి, అక్రమానికి దూరంగా ఉండాలి, ప్రతి పాపానికి దూరంగా ఉండాలి. ఎవరైతే ఏ మానవుడైతే మరి దూరంగా ఉంటారో వారితో దేవుడు సహవాసం కలిగి ఉంటాడు, వారి ప్రార్థన దేవుడు వింటాడు. బైబిల్ నుంచి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది బైబిల్లో నీతిమంతులుగా వారి పేర్లు రాయబడి మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే అక్కడ మరియ భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడై ఉండి రహస్యంగా ఆమెను విడనాడాలని చూస్తూ ఉన్నాడు. నిజంగా మనం చూసినట్లయితే ఆమె ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గర్భం ధరించినప్పుడు ఆమెని మరి ఎలాంటి చూసినట్లయితే దూషణ చేయకుండా, అల్లర చేయకోకుండా, ఎవరికి తెలియకుండానే రహస్యంగా ఆమెను విడనాడాలనుకుంటున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీతిమంతుడిగా బైబిల్లో రాయబడింది ఆయన పేరు. మరలా మనం చూసినట్లయితే దేవుని దూతను పంపించి ఆయన బలపరిచి దేవుడు మరి గర్భం ద్వారా వస్తున్నాడని చెప్పి ఆమెను చేర్చుకోమని చెప్పినప్పుడు ఆ నీతిమంతుడు కనుక ఆమెను చేర్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్లారా, మరలా మనం చూసినట్లయితే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో నోవాహు గురించి అక్కడ రాయబడుతుంది. ఈ తరమవారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఎందుట సూచితనని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్లారా, ఆ నోవాహు తరములో ఆ ప్రజలందరూ కూడా పాపులుగా జీవించారు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ నరులు చెడుతనం భూమి మీద గొప్పగా కనబడుతుంది. నోవహు కాలంలో ప్రజలందరూ పాపులుగా జీవించారు, నోవహు ఒక్కడే నీతిమంతుడిగా జీవించాడు. అందుకని మరి ఆ నీతిమంతుడి పేరు బైబిల్లో రాయబడింది. ఎందుకంటే దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి ఆయన పేరు మెన్షన్ చేయడం జరిగింది. నిజంగా మనం కూడా నీతిమంతులుగా ఉంటే రేపొదిన మన ముందు ఉన్నటువంటి భక్తుల పేరు బైబిల్లో రాయబడినాయి, రేపు జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడుతున్నాయి. పరలోకంలో మన పేర్లు ఆయన దగ్గర ఆ గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో మన పేర్లు రాయబడతాయి. అందుకనే మనం ఈ లోకంలో నీతి అనేటువంటి సంపాదన మనం కలిగి ఉండాలి. నీతి అనే సంపాదన కోసం ప్రయాసపడాలి.
ఎందుకంటే ఈ లోకంలో మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధన సంపాదన కోసం ఎన్నో అక్రమాలు, ఎన్నో అవినీతి కార్యాలు, ఎన్నెన్నో పాపాలు, ప్రజలు మోసాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దాని ద్వారా మరి నరకానికి వెళ్తున్నారు ప్రజలు, మోక్షానికి పరలోకానికి వెళ్ళరు. పాపం ద్వారా ఎవరు కూడా, పాపంలో వచ్చే జీతం మరణం, మరణం వల్ల వచ్చే జీతం నిత్య నరకం. కనుక ఎవరు కూడా దేవుని రాజ్యానికి, మోక్షానికి వెళ్ళాలంటే నీతిమంతులుగా దేవుని వాక్యం విని, దేవుని వాక్యం ప్రకారం నడుచుకున్నప్పుడు మనం నీతిమంతుల జాబితాలో ఉంటాం, మనం దేవుని రాజ్యానికి అర్హులుగా ఉంటాం. ప్రియుల వాక్యం మనం చూసినట్టు లూకా సువార్త 1:5-6 మనం చూసినట్లయితే, జకర్యా, ఎలిజబెత్ అనేటువంటి వారిద్దరూ మరి భార్యాభర్తలు యాజకులుగా ఉన్నారు. యూదా దేశపు రాజాని ఏ రోజు జన్మలలో అభ్యతరగతులు ఉన్న జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుసు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండ్రి. నిరపరాధులుగాను ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండ్రి. దేవుని దృష్టికి నీతిమంతులుగా మనం కనపడాలి. మనుషుల దృష్టికి కాదు ప్రియులారా, ఈ లోకంలో గనుల దృష్టికి కాదు, మంత్రుల దృష్టికి కాదు, దేవుడి దృష్టికి. దేవుడు నిత్యము చూసేవాడు, ఆయన పగలు రాత్రి కూడా చూసేటువంటి దేవుడు కనుక, అందుకని ఆగరు మరి చెప్పింది ఆయన చూస్తున్న దేవుడు అని. మనం ఎల్లప్పుడు కూడా ఆ చూస్తున్న దేవుడికి మనం నీతిమంతులుగా కనపడాలి, నిరపరాధులుగా కనపడాలి. సకలమైన ఆజ్ఞల చొప్పున మనం ఆజ్ఞలన్నీ పాటించే వాళ్ళంగా మనం ఉండాలి. ఎవరైతే అలా జీవిస్తారో వారు మోక్షానికి అర్హులు, వారు నిత్యరాజ్యానికి అర్హులు. జీవ గ్రంథంలో వారి పేర్లు కూడా రాయబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి జకర్యాను, ఎలిజబెత్తు, ఎందుకంటే వారిద్దరు కూడా నీతిమంతులుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రార్థన కూడా దేవుని సన్నిధి చేరినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మనం చూసినట్లయితే జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారును కనును, అతనికి యోహానును పేరు పెట్టుదువు. ఎందుకంటే నీ ప్రార్థన, జకర్యా ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఎందుకంటే ఇందాక మనం అంశం మనం చెప్పుకున్నాం, ఎవరు నీతిమంతులు, ఆ నీతిమంతుల యొక్క ప్రార్థన, నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది, నీతిమంతుల వైపు ఆయన చెవులు ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ జకర్యా నీతిమంతుడు కాబట్టి ఆయన ప్రార్థన దేవుని సముఖంలో చేరుతుంది. ఇంకా మనం చూసినట్లయితే కొరినేలు కూడా ఉన్నాడు. కొరినేలు ప్రార్థన, కొరినేలు ధర్మకార్యాలు దేవుని వద్దకు చేరిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కూడా నీతిమంతుడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కూడా దేవుని యొక్క ప్రతి ఆజ్ఞల ప్రకారం, ప్రతి మాట చొప్పున, ఆజ్ఞలనగా ఆయన మాట, మాటల చొప్పున ఆయన నడిచేటువంటి వ్యక్తి కనుక ఆయన ప్రార్థన కూడా దేవుని సన్నిధి చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 2:23 మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మరి అబ్రహాము నీతిమంతుడిగా మనకు కాపాడుతున్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. దేవుణ్ణి, ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మటం అంటే ఆయన ప్రతి మాట చొప్పున నడవటం అండి. నమ్మటం అంటే చాలామంది ప్రార్థనకు వస్తారు, నేను నమ్ముకున్నామని చెప్తారు, అది కాదండి. ఎందుకంటే మనం చూసినట్లయితే దేవుని ప్రతి మాట చొప్పున మనం నడవాలి. చాలామంది ప్రార్థన అటు దేవుని ప్రకారం, అటు లోకం ప్రకారం కూడా నడుస్తూ ఉంటారు. అలా నడవకూడదండి, దేవుని మాట చొప్పునే నడవాలి. ఎందుకంటే మనందరికీ బైబిల్ ధర్మశాస్త్రం, ప్రపంచంలో ఇది గొప్ప గ్రంథం. ఈ గ్రంథంలో ఏమి రాయబడి ఉన్నాయో వాటి ప్రకారం మనం నడవాలి, మన పిల్లలు నడవాలి, నీతి న్యాయములు కూడా నడవాలనేదే అబ్రహాముతో దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం మనం చూసినట్లయితే ఆదికాండం 18:18 అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడిన. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురి చెప్పినది అతను కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకునుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. నీతి న్యాయముల గుండా నడవాలని దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు ప్రియులారా. నీతి న్యాయముల గుండా ఎవరు నడుస్తారో వారే నీతిమంతులు. ఎందుకంటే నీతి న్యాయం లేకోకుండా నడిచేటువంటి వాళ్ళు అవినీతిమంతులు, నీతిమంతులు కారాళ్ళు. ఎందుకంటే
వారి యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు ప్రియులారా. దేవుని సన్నిధి చేరాలంటే ఒకే ఒక మార్గం, నీతి న్యాయములు కొండ మనం నడవాలి. నడిచినప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన చెవులు మన ప్రార్థన వైపు స్వస్తాయి. ఆయన కన్ను దృష్టి మన మీద ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మరి చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మేము ప్రార్థన చేస్తున్నాం దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అనుకుంటారు. ఎందుకంటే ప్రార్థన చేస్తే చాలు అనుకుంటారు. ప్రార్థనలో ఎలాంటి ప్రార్థన, ఎవరి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీన్ని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనం ప్రార్థన చేసాం దేవుడు వినేశాడు మనకు జవాబు ఇచ్చేస్తాడని అనుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దీంట్లో మర్మం ఉంది. ఆ మర్మం ఏంటంటే నీతి న్యాయములు కొండా నడవాలి, దేవుని భయం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రియ మన దేవుని బిడ్డలారా, భయం అనగా దేవుడు చేయొద్దన్న దాన్ని ప్రతి దానిని చేయకుండా ఉండాలి, భక్తి అనగా చేయమన్న దాన్ని చేయాలి. భయము భక్తి ఈ రెండింటిని అనుసరించాలి. ఎందుకంటే మన పితరైనటువంటి ఆదాము ఎందుకంటే దేవుని భయాన్ని వదిలేశాడు. మరి అవ్వమ్మ గారు దేవుని భయాన్ని వదిలేసిన ఆ తినొద్దన్నటువంటి చెట్టు ఫలం అనగా ఆజ్ఞ అనగా ఆయన మాట. ఆయన మాటను వాళ్ళు ఏం చేశారంటే తృణీకరించారు, విస్మరించారు, ఆయన మాట వినలేదు. కాబట్టి ఎవరి మాట విన్నారంటే అపవాది మాట విన్నారు, సాతాను మాట విన్నారు. తినొద్దన్న చెట్టు ఫలం తినమని చెప్పింది, తింటే దేవతలు అయిపోతారని అపవాది చెప్పింది. వాళ్ళ మాట అపవాది మాటలు విని దేవుని మాట పక్కన పెట్టి వారు తిన్నారు కనుక ఆజ్ఞ అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, కాబట్టి వారు పాపులైపోయారు. కాబట్టి ఆ పాపము నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవునికి దూరం చేసింది, దేవునికి మనల్ని దూరస్థలంగా చేసింది. అందుకని వారు ఆ యొక్క చెట్ల సాటున దాక్కున్నారు. అంతకుముందు ఆ చెట్టు ఫలం తినక మునుపు దేవునితో ముఖాముఖిగా ఉండేవాళ్ళు, దేవుని దగ్గరకు వచ్చి చక్కగా మాట్లాడేవాళ్ళు, అటువంటి వాళ్ళు దూరం అయిపోయారు ప్రియ దేవుని బిడ్డలారు. అందుకని మనం చూసినట్లయితే మనం చాలా జాగ్రత్తగా దేవునిలో నడవాలి, నిందారహితంగా నడమని అబ్రహాముతో చెప్తారు. ఆదికాండం మనం 17 అధ్యాయంలో చూసినట్లయితే 17 అధ్యాయం అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా తనకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుసు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదు నేను అతనితో చెప్పాను. నీ ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిందలేనటువంటి వాళ్ళంగా, నిందారహితంగా, ఏ నింద లేనటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మనం నడుస్తున్నాం, దేవునితో నడుస్తున్నాం. ఎందుకంటే దేవుని మార్గంలో మనం నడుస్తున్నాం. లోకము పాపం మార్గాన్ని విడిచిపెట్టి మరి దైవ మార్గం, మంచి మార్గం, పాపం లేనటువంటి మార్గం, చెడు లేనటువంటి మార్గం అని మనం తెలుసుకోవాలి. దీనిలో ప్రయాణిస్తూ కుడి ఎడమలకు తొట్టెళ్ళకూడదన్నాడు. కుడి ఎడమ చాలామంది తొట్టెళ్ళిపోతా ఉంటారు మన బైబిల్లో చూసినట్లయితే. ఎందుకంటే దావీదు చాలా మంచిగా బాల్యదిన నుంచి నడిచినటువంటి దావీదు తొట్టెళ్ళిపోయాడు. సొలొమోను దేవుని మంచి భక్తి చేసి దేవుణ్ణే మైమర్పించాడు. దేవుడు ఆశ్చర్యపోయాడు సొలొమోను భక్తి చూసి. అలాంటి సొలొమోను కూడా మరలా ఎందుకంటే తొట్టెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం, పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని మార్గంలోంచి మరలా సాతాన మార్గంలోకి వచ్చేసిన వాడుగా ఉన్నాడు. దావీదు అలాగే సాతాన మార్గంలోకి వచ్చేసాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే మనం ఏ మార్గంలో నడుస్తున్నాం అనేటువంటి ఆలోచన కలిగి గురి కలిగి, అందుకే పౌలు గారు అంటాడు నేను గురి అద్దకే పరిగెత్తుచున్నాను. మన గురి దేవుని మార్గం, దేవుని వైపు. ఎందుకంటే మనం అందుకనే మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెతకండి అని దేవుడు చెబుతున్నాడు. మన పై చూపు దేవుని వైపు మన చూపు ఉండాలి. ఇక వెనక చూడొద్దని లోతు భారత చెప్పాడు. అంటే ఇంకా మన లోకం వైపు చూడొద్దని, పాపం వైపు చూడొద్దని. ఎందుకంటే ప్రియులారా, అలాంటి మార్గంలో మనం నడిచినప్పుడు ఎందుకంటే మనం దేవుని రాజ్యానికి అర్హులమవుతాం, దేవునితో సహవాసం కలిగి ఉంటాం. దేవుడు మన ప్రార్థన ఎప్పుడు కూడా నిరాకరించడు. ఆయన ఏ విషయంలో మనం ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా మరి ఆ విధమైనటువంటి మంచి మార్గంలో, దేవుని మార్గంలో, నీతి మార్గంలో, న్యాయమైన మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో దేవుని యొక్క వాక్యములన్నిటి ప్రకారం, అన్ని వాక్యాలు కూడా విని వాక్యాలన్నిటి ప్రకారం మనం నడిచినప్పుడు మనం నిరపరాధులము. ఎందుకంటే మనం నిర్దోషులము, దోషులం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్దోషులంగా ఉంటాం. ఎందుకంటే మనం పాపులుగా ఉన్నాం, పరిశుద్ధులుగా ఉంటాం. మనం అవినీతిమంతులుగా ఉన్నాం, నీతిమంతులుగా ఉంటాం. కాబట్టి మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని వాక్యం బాగా వినటానికి ఇష్టపడాలి, వాక్యం విని వాక్యానుసారంగా మనం నడవాలి. నడిచినప్పుడు మనందరం కూడా దేవుని రాజ్యానికి అర్హులం, దేవునితో సహవాసం చేయడానికి అర్హులం. మన ప్రార్థన ఎల్లప్పుడూ దేవుని సన్నిధి చేరదని దేవుడి మాటలు ఇంతటితో ముగించున్నాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జమగల తండ్రి, దయగల నాయన, ఇగో నాయన ప్రతి ఒక్క గృహములోకి, ఇగో నాయన ఈ టీవీ పరిసర ద్వారా
అయ్యా ప్రభువా మేము వెళ్ళాలని ఎంతో ఆశించి ఎంతో నాయన మరి కష్టపడి దేవుని వాక్యాలను మేము బోధిస్తుండగా ప్రభువా నాయన ప్రతి ఒక్కరు వినటానికి వారికి నాయన మీరే ప్రభువా జ్ఞానోదయం కలిగించండి. ఈ ఎంతో దేవుని వాక్యములు ఎంతో కష్టపడి అందిస్తున్నామని అయ్యా ప్రభువా వారు కూడా నీతి మార్గంలో న్యాయమైన మార్గంలో నడవాలని అయ్యా ప్రభువా వారి ప్రార్థనలు దేవుని సన్నిధి చేరాలని అయ్యా ప్రభువా నా తండ్రి ఈ వాక్యం బోధించుండగా వారందరూ కూడా విని ప్రభువా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వారు కూడా విని ఈ నాయన ప్రభు ఈ వాక్యం ద్వారా బలపడినట్లు స్థిరపడినట్లు వారి ఆత్మీయ జీవితంలో ప్రభువా గొప్ప మేలు కలిగినట్లు మీరే సహాయం చేయమని యేసు నామములో అడిగేడుకున్నాము తండ్రి. ఆమేన్.